Hi, hello friends. Andarki namaskaram. Welcome to our channel. Telangana inter phalithaliki sambandhinchi ippude latest breaking news aithe vachindandi. So first nunchi kuda Telangana government CBSE ela follow avutundo same as it is ade pattern aithe Telangana sarkar inter board teeskuntu undi. So kabatti maniki CBSE ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల మీద మెయిన్ అప్డేట్ అయితే వచ్చింది. దాని ప్రకారంగానే తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సో జూలై 31లోగా ఫలితాలు అయితే ప్రకటిస్తామని చెప్పి సిబిఎస్ఈ బోర్డు తాజాగా ప్రకటించడం జరిగిందండి. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా జూలై 31లోగా ఫలితాలను వెల్లడిస్తామని సిబిఎస్ఈ తెలిపింది. సో ప్రజెంట్ అయితే తెలంగాణ ఇంటర్ బోర్డు దగ్గర రెండు ప్రతిపాదనలు అయితే ఉన్నాయండి. సో ప్రజెంట్ ఈ రెండు ప్రతిపాదనల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మార్కులు యాస్టీడ్ వేస్తామని చెప్పి ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయో సెకండ్ ఇయర్లో కూడా అన్నే మార్కులు వేస్తామని చెప్పి ఇంటర్ బోర్డు ఆల్రెడీ ప్రకటించింది. కాకపోతే ఇక్కడ సిబిఎస్ఈ అయితే 30+30+40 ప్రతిపాదికన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని 10th క్లాస్ మార్కులకు 30% వెయిటేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి 30% వెయిటేజ్, అలాగే 12వ తరగతి మార్కులకు 40% వెయిటేజ్, యూనిట్ టర్మ్ ప్రాక్టికల్స్కి సంబంధించి 40% వెయిటేజ్ తీసుకుని మొత్తం మీద 100%కి ఇలా ఈ విధంగా మార్కులు కేటాయిస్తామని చెప్పి సిబిఎస్ఈ చెప్పిందండి. కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందిన విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహిస్తామంది. సో తెలంగాణ సర్కార్ కూడా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయో సెకండ్ ఇయర్లో కూడా అన్నే మార్కులు వేస్తాము, దానికి రికార్డులకు అనుగుణంగా ప్రాక్టికల్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించిన మార్కులు కానీ మీకు అసంతృప్తిగా ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కూడా కల్పించబోతుంది. సో తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా మరొక 2-3 రోజుల్లోనే మార్కుల ప్రకటన కన్ఫర్మ్గా చేయబోతుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సిబిఎస్ఈ అలాగే తెలంగాణ ఇంటర్ బోర్డు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.